నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ క్లాక్స్, అంటే గడియారాలు. సో ఇక్కడ మనకి గడియారాల్లో మనకి మొత్తం మూడు ముళ్ళు ఉంటాయి. ఒకటి వచ్చేసి గంటల ముళ్ళు, మరో ఒకటి నిమిషాల ముళ్ళు, మరో ఒకటి వచ్చేసి మనకి సెకండ్ల ముళ్ళు ఉంటుంది. కానీ మనకి ఎగ్జామ్లో ఇక్కడ మనకి ఎక్కువ క్వశ్చన్లు మనకి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మీదనే అడుగుతారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదో ఒక గడియారం అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఇక్కడ 12, 3, 6, 9. ఇప్పుడు మనకి గడియారాల ముళ్ళు ఎప్పుడు మనకు చిన్నదిగాను, నిమిషాల ముళ్ళు మనకి ఎప్పుడు పెద్దదిగాను కనపడుతుంది. అంటే మనకి ఎప్పుడు నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు చిన్నదిగాను, నిమిషాల ముళ్ళు పెద్దదిగాను కనపడుతుంది. సో ఇక్కడ మనము మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్లాక్స్ గడియారాలు కాన్సెప్ట్ ఏముంటుందంటే, మనకి కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఎక్కువగా ఇప్పుడు మనకి క్వాంట్లో ఉన్న స్పీడ్, డిస్టెన్స్, టైం, అంటే వేగం, కాలం, దూరం. సో ఈ టాపిక్ మీద మనకి మంచి అవగాహన ఉన్నట్టయితే మనము దీంట్లో బాగా స్కోర్ చేసానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఒక గంటల ముళ్ళు తీసుకుందాము. సో ఈ గంటల ముళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు 12 దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఇది 12 నిమిషాల దగ్గర ఉంది. ఇప్పుడు మళ్ళీ 12 నిమిషాల దగ్గర రావాలి అంటే ఎన్ని డిగ్రీలు తిరగాలి? అంటే ఇప్పుడు ఇక్కడ 12 నిమిషాలు, ఇక్కడ నుంచి 12 గంటల నుంచి మళ్ళీ 12 గంటల వరకు రావాలి అంటే మొత్తం ఎన్ని డిగ్రీలు తిరగాలి? అంటే మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే, మనకి ఇక్కడ మొత్తం 360 డిగ్రీలు తిరగాలి. అంటే ఇక్కడ ఈ గంటల ముళ్ళు 12 నుంచి మళ్ళీ 12 రావాలంటే మొత్తం తిరిగిన గంటలు వచ్చేసి 12 గంటలు. సో ఈ 12 గంటల్లో ఈ గంటల ముళ్ళు మొత్తం కవర్ చేసే డిగ్రీలు ఎన్ని అంటే మనకి ఇక్కడ 360 అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏమి రాసుకోవచ్చు అంటే, డిస్టెన్స్ మూవ్డ్ బై ద మినిట్ హ్యాండ్. అంటే ఇప్పుడు నిమిషాల ముళ్ళు ఎంత దూరం తిరుగుతుంది అంటే, ఇప్పుడు మనం చూసినట్టయితే డిస్టెన్స్ మూవ్డ్ బై ద మినిట్ హ్యాండ్ అంటే ఇప్పుడు మనకి అది 12 అవర్స్లో ఇక్కడ మొత్తం కవర్ చేసే డిస్టెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 360. అప్పుడు ప్రతి గంటకి ఎంత కవర్ చేస్తుంది అంటే, ఒక గంటకి ఇది 30 డిగ్రీలు కవర్ చేస్తుంది. అంటే ఇక్కడ ప్రతి గంటకు 30 డిగ్రీలు అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనము 12 నుంచి 1 గంట వరకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉండే మొత్తం డిగ్రీలు ఎంత అంటే ఇక్కడ మనము 30 డిగ్రీలు అని చెప్పుకోవచ్చు. అలానే 1 నుంచి 2 మధ్యలో డిగ్రీలు ఎంత అంటే ఇక్కడ మనం 30 అని చెప్పవచ్చు. అలానే 2 నుంచి 3 ఉన్న యాంగిల్ ఎంత, ఎంత కోణం ఉంది, ఎంత డిగ్రీ ఉందంటే ఇక్కడ మనకు 30 డిగ్రీస్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ గంటల ముళ్ళు వచ్చేసి మనకి 12 గంటలకి 360 డిగ్రీలు తిరిగింది, గంటకు వచ్చేసి 30 డిగ్రీలు తిరిగింది. అలా అని నిమిషానికి ఎంత తిరిగింది అంటారు. అంటే ఇప్పుడు మనం ఈ గంటని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 30 మినిట్స్ అని రాసుకోవచ్చు. సో 30 మినిట్స్కి ఇది ఎంత డిగ్రీలు తిరిగిందంటే 30 డిగ్రీస్ తిరిగింది అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ గంటల ముళ్ళు 60 నిమిషాల్లో ఎన్ని డిగ్రీలు తిరిగింది అంటే 30 డిగ్రీలు తిరిగింది అని చెప్పుకోవచ్చు. అలానే ప్రతి నిమిషంకి ఎంత తిరుగుతుంది అంటే, ఒక్క మినిట్కి గంటల ముళ్ళు వచ్చేసి ఇక్కడ 1/2 డిగ్రీ తిరుగుతుంది అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు గంటల ముళ్ళు వేగం ఎంత అంటే, ఇక్కడ మనము గంటల ముళ్ళు యొక్క వేగం వచ్చేసి మనం ఇక్కడ 1/2 డిగ్రీ పర్ మినిట్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే నా ఇక్కడ గంటల ముళ్ళు యొక్క వేగం ఎంత వచ్చిందంటే నాకు ఇక్కడ 1/2 డిగ్రీ పర్ మినిట్ అని వచ్చింది. ఇప్పుడు మనము నిమిషాల ముళ్ళు యొక్క వేగం చూద్దాము. అంటే ఇప్పుడు నిమిషాల ముళ్ళు మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ నిమిషాల ముళ్ళు మనకి నిమిషాల ముళ్ళు ఉదాహరణకి ఇప్పుడు నిమిషాల ముళ్ళు ఒకటి దగ్గర ఉంది. అంటే ఇది 1 నుంచి మళ్ళీ 1 దగ్గరికి రావాలి అంటే ఎన్ని డిగ్రీలు తిరగాలి అంటే ఇక్కడ 360 డిగ్రీలు తిరగాలి. అంటే నిమిషాల ముళ్ళు మనకి 1 గంటలో అంటే 1 అవర్లో ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది అంటే మనకి తెలుసు, అది 360 డిగ్రీలు తిరుగుతుంది. అలానే 1 నిమిషంలో 8 డిగ్రీలు తిరుగుతుంది అంటారు. అంటే మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఇప్పుడు మనం దీన్ని గంటని నేను ఇక్కడ 60 నిమిషాలు అని రాసుకోవచ్చు. సో 60 నిమిషాలు ఈక్వల్ టు 360 డిగ్రీలు. ఇప్పుడు ప్రతి నిమిషం ఎంత అంటారు. సో ప్రతి నిమిషంకి ఇక్కడ నిమిషాల ముళ్ళు వచ్చేసి 6 డిగ్రీలు తిరుగుతుంది. అంటే ఇప్పుడు నిమిషాల ముళ్ళు యొక్క వేగం ఎంత అంటారు. సో నిమిషాల ముళ్ళు ఒక వేగం వచ్చేసి మనకి ఎంత ఉంటుంది అంటే ఇక్కడ మనకి 6 డిగ్రీ పర్ మినిట్ అని మనము
చెప్పుకోవచ్చు. సో నిమిషాల ముళ్ళు యొక్క వేగం, సో మనకి నిమిషాల ముళ్ళు యొక్క వేగం వచ్చేసి ఎంత అంటే మనకి ఇక్కడ 6 డిగ్రీ పర్ మినిట్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకి గంటల ముళ్ళు యొక్క వేగం దొరికింది, అంటే మనం కనుక్కున్నాము ప్రతి నిమిషానికి, అలానే నిమిషాల ముళ్ళు యొక్క వేగం కూడా ప్రతి నిమిషానికి ఎంతనో కనుక్కున్నాము. కానీ ఇప్పుడు ఒక క్లాక్లో ఒక గడియారంలో చూసినట్టయితే నిమిషం ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఎలా తిరుగుతాయంటే ఒకదాని వెనుక ఒకటి తిరుగుతాయి. అంటే ఇక్కడ మనము వాటి మధ్యలో ఉన్న స్పీడ్ ఎంత అంటే దాని రిలేటివ్ స్పీడ్ అంటారు. సో వాటి మధ్యలో ఉన్న రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే అది మనకి ఎప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే సాపేక్ష వేగం, అంటే వాటి రెండింటి మధ్యలో ఉన్న రిలేటివ్ స్పీడ్ ఎంత అంటాం మనం ఇక్కడ, వాటి మధ్యలో ఉన్న రిలేటివ్ స్పీడ్. సో రిలేటివ్ స్పీడ్ అనగా మనకి ఇక్కడ సాపేక్ష వేగము, ఇక్కడ వచ్చేసి సాపేక్ష వేగము. సో ఇక్కడ మనకు సాపేక్ష వేగం ఎంత అంటే మనకు తెలుసు రెండు ముళ్ళు ఒకదాన్ని వెనక ఒకటి తిరుగుతాయి కాబట్టి మనం ఇక్కడ మైనస్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు సాపేక్ష వేగం వచ్చేసి మనకి 6 డిగ్రీ, సాపేక్ష వేగం వచ్చేసరికి 6 డిగ్రీ మైనస్ ½ డిగ్రీ అవుతుంది. సో సాపేక్ష వేగం వచ్చేసి మనకి 6 డిగ్రీ మైనస్ ½ డిగ్రీ అవుతుంది. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే సాపేక్ష వేగం వచ్చేసి 11/2 డిగ్రీ పర్ మినిట్ అని మనకి ఇక్కడ వస్తుంది. సో ఇవన్నీ చూసినట్టయితే ఇప్పుడు అభ్యర్థి ఇక్కడ మనం ఇక్కడ కొన్ని చూసినట్టయితే మనం ఇక్కడ గంటల ముళ్ళు యొక్క వేగం కనుక్కున్నాము, అలానే మనము నిమిషాల ముళ్ళు యొక్క వేగం కూడా కనుక్కున్నాము. సో గంటల ముళ్ళు యొక్క వేగం వచ్చేసి 1/2 డిగ్రీ పర్ మినిట్, అలానే నిమిషాల ముళ్ళు యొక్క వేగం వచ్చేసి 6 డిగ్రీ పర్ మినిట్. ఇవి ఒకదాని వెనుక మూవ్ అవుతాయి కదులుతాయి కాబట్టి మనం దీన్ని రిలేటివ్ స్పీడ్ అంటే సాపేక్ష వేగం ఎంత వచ్చింది అంటే 11/2 డిగ్రీ పర్ మినిట్ అని మనకి ఇక్కడ వచ్చింది. సో ఉదాహరణకి మనము వీటి మీద కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఇప్పుడు మనము ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఒక గడియారంలో 6:15 రెండు ముళ్ళు మధ్య కోణం ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ 6:15 అన్నారు, అంటే ఉదాహరణకి మనము దీన్ని మొదటగా గడియారము 6 గంటల దగ్గర ఉంది అని అనుకుందాము. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ 3, ఇక్కడ 6. సో మనం ఇక్కడ 4, 5, 6 అని రాసుకోవచ్చు, ఇలానే 1, 2 అని కూడా రాసుకుందాం. ఇప్పుడు ఏమంటారు అంటే 6:15 అంటున్నారు. సో మొదటగా ఈ ముళ్ళు ఎక్కడ ఉంది అంటే గంటల ముళ్ళు వచ్చేసి మనకు తెలుసు 12 దగ్గర ఉంటుంది 6 గంటలకి, అలాగే నిమిషం ముళ్ళు వచ్చేసి మనకి 6ను చూపిస్తూ ఉంటుంది. సో 6 అంటే ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే 6:15 అంటున్నారు. సో ఇక్కడ 6:15 మనము ఇక్కడ మనకి 3, ఇక్కడ వచ్చేసి 6, ఇక్కడ 7 అనుకోండి, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5 అని అనుకున్నాం అనుకోండి. మనం ఇందాక చూసినట్టు మనము 3కి 4 మధ్యలో యాంగిల్ ఎంత అంటే 3కి 4 మధ్యలో యాంగిల్ వచ్చేసి ఇక్కడ మనకి 30 డిగ్రీలు, ఎందుకంటే మనకు ప్రతి గంటకి 30 డిగ్రీలు అని మనం ఇంతకుముందే చూసాము. అలానే 4, 5 మధ్యలో ఎంత డిగ్రీ ఉంటుందంటే మనకి ఇక్కడ 30 డిగ్రీలు అని చెప్పాము. అలానే 5, 6 మధ్యలో ఎంత డిగ్రీ ఉంటుందంటే 30 డిగ్రీలు అని మనకి ఇక్కడ తెలుసు. కానీ ఇక్కడ ఈ ప్రశ్న చూసినట్టయితే మొదటగా 6 అన్నారు. సో 6 గంటలకి గంటల ముళ్ళు ఏమో 6 దగ్గర, నిమిషాల ముళ్ళు ఏమో 12 దగ్గర చూపిస్తుంటుంది. ఇప్పుడు 6:15 అంటే ఆరుంభావు అంటున్నారు. సో ఆరుంభావుకి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ నిమిషాల ముళ్ళు వచ్చేసి మనకి 3 దగ్గర ఉంటుంది, కానీ గంటల ముళ్ళు మాత్రము 6 నుంచి కొంచెం అలా ముందుకు కదిలి ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ గంటల ముళ్ళు ఎంత డిగ్రీలు కదిలింది అని కనుక్కుంటే చాలు మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 15 నిమిషాలలో గంటల ముళ్ళు ఎంత తిరిగింది అంటే మనకు తెలుసు గంటల ముళ్ళు యొక్క వేగం వచ్చేసి 1/2 డిగ్రీ పర్ మినిట్, అంటే ఇక్కడ మనకు గంటల ముళ్ళు యొక్క వేగం వచ్చేసి 1/2 డిగ్రీ పర్ మినిట్ అని తెలుసు. కానీ ఇక్కడ మొత్తము ఈ క్లాక్లో అంటే ఇక్కడ వచ్చిన గడియారంలో మొత్తం ఎన్ని నిమిషాలు ఇచ్చారు ఇక్కడ మనకి 15 నిమిషాలు అని ఇచ్చారు. అంటే ఇక్కడ 6:15 అంటున్నారు. అంటే ఇక్కడ గంటల ముళ్ళు ఎన్ని నిమిషాలు తిరిగింది అనుకోవచ్చు, గంటల ముళ్ళు వచ్చేసి 15 నిమిషాలు తిరిగింది అని చెప్పుకోవచ్చు. అంటే 1 నిమిషానికి ½ డిగ్రీ అన్నప్పుడు మనకి 15 నిమిషాలకి ఎంత అవుతుంది అని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 1 నిమిషానికి అంటే 1 మినిట్కి వచ్చేసి ఇక్కడ నాకు 1/2 డిగ్రీ అవుతే 15 నిమిషాలకి అంటే 15 మినిట్స్కి ఎంత డిగ్రీ అవుతుంది అని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనము అలా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ 7.5 డిగ్రీ అని మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. అంటే ఇది ఇంతకు ముందేమో 6 దగ్గర ఉంది, ఇప్పుడు 6 దగ్గర నుంచి ఎంత ముందుకు వెళ్ళింది అంటే ఇది 6 నుంచి 7.5 డిగ్రీలు ముందుకు వెళ్ళింది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు 6 నుంచి ఇది ఎంత ముందుకు వెళ్ళింది అంటే ఇది
7.5 డిగ్రీలు. అంటే ఇక్కడ గంటల ముళ్ళు ఎంత ముందుకు వెళ్ళింది అంటే ఇక్కడ 7.5 డిగ్రీల ముందుకు వెళ్ళింది అని మనం చెప్పొచ్చు. సో ఇది 7.5 డిగ్రీలు ముందుకు వెళ్ళింది కాబట్టి ఇంకా మిగతాది ఎంత అంటే మనకి మొత్తం తెలుసు 6 నుంచి 7 మధ్యలో మొత్తం యాంగిల్ వచ్చేసి, అంటే ఇక్కడ 6 నుంచి 7 మొత్తం 6 నుంచి 7 మధ్యలో యాంగిల్ వచ్చేసి మనకి 30 డిగ్రీలు అని మనకి ఇక్కడ తెలుసు. ఇప్పుడు ఈ 15 నిమిషాలలో ఇక్కడ ఇచ్చిన 15 నిమిషాలలో ఈ గంటల ముళ్ళు 6 నుంచి ఎంత డిగ్రీలు ముందుకు వెళ్ళింది అంటే మనకు తెలుసు 15 నిమిషాలలో ఇది 7.5 డిగ్రీ. అంటే ఇక్కడ 15 నిమిషాలలో గంటల ముళ్ళు వచ్చేసి 7.5 డిగ్రీ ముందుకు కదిలింది. ఇంకా మిగిలింది ఎంత అంటే మిగిలింది వచ్చేసి మనకి 22.5 డిగ్రీస్. అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ నిమిషాల ముళ్ళు ఇక్కడ వచ్చేసి మనకి 3 దగ్గరగా ఉంది, అదే గంటల ముళ్ళు వచ్చేసి 6కు కొంచెం ముందుకు వెళ్ళింది. ఎంత ముందుకు వెళ్ళింది అంటే మనం ఇక్కడ కనుక్కున్నాము 7.5 డిగ్రీ, అంటే 7.5 డిగ్రీలు ముందుకు వెళ్ళిందని కనుక్కున్నాము. ఇప్పుడు మనకి ఏమడుతున్నాడంటే ఒక గడియారంలో 6 గంటల 15 నిమిషాలకి 2 ముళ్ళు మధ్యలో కోణం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఈ యాంగిల్ కోణం అడుగుతున్నారు. సో ఈ యాంగిల్ ఎంత అంటే మనకు 3 నుంచి 4కు 30 అని తెలుసు, 4 నుంచి 5 గంటలకు 30 అని తెలుసు, 5 నుంచి 6 గంటల వరకు 30 అని తెలుసు. కానీ ఇక్కడ 15 నిమిషాలలో ఈ గంటల ముళ్ళు మనకి ఎంత ముందుకు వెళ్ళింది అంటే 15 నిమిషాలలో గంటల ముళ్ళు వచ్చేసి 7.5 డిగ్రీ ముందుకు వెళ్ళింది అని చెప్పొచ్చు. సో ఇవన్నీ మనము కూడినట్లయితే, అంటే మనకు యాంగిల్ మొత్తం కనుక్కోవాలి కదా, సో ఈ యాంగిల్ మొత్తం ఇది మొత్తం మనం కూడినట్లయితే మనకి ఎంత వస్తుందంటే ఆన్సరు 97.5 డిగ్రీ అని వస్తుంది. అంటే మనకి ఇక్కడ 30 ప్లస్ 30 ప్లస్ 30 వచ్చేసి 90 ప్లస్ 7.5 డిగ్రీ మనకి ఇక్కడ వచ్చింది. కాబట్టి అది ఎంత అయిందంటే మనకి ఇప్పుడు 97.5 అని మనం ఆచరి ఇక్కడ డైరెక్ట్గా చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు ప్రశ్న చూద్దాం. ఒక గడియారం ఉదయం 6 గంటలకు మొదలైంది, ఉదయం 11 గంటల వరకు చిన్న ముళ్ళు అంటే గంటల ముళ్ళు 8 డిగ్రీలు ప్రయాణం చేసింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి గడియారం ఉదయం 6 గంటలు చూపిస్తుంది, 6 గంటలు చూపిస్తుంది కానీ ఉదయం 11 గంటల వరకు అన్నాడు. అంటే 6 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఎన్ని గంటలు ఉన్నాయో మనం చూసుకోవాలి. అలా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ మనకి 5 గంటలు అని వస్తుంది. సో 6 నుంచి 11 గంటల మధ్యలో మనకి మొత్తం వచ్చేసి 5 గంటలు ఉన్నాయి. మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ గంటల ముళ్ళు 8 డిగ్రీలు ప్రయాణించింది అని అడుగుతున్నారు. మనకు తెలుసు ఇక్కడ గంటల ముళ్ళు ప్రతి గంటకి 30 డిగ్రీలు తిరుగుతుంది అని తెలుసు. సో మనకి స్పీడ్ ఆఫ్ హవర్ హ్యాండ్ ఎంత అంటే 30 డిగ్రీస్ పర్ అవర్ అని తెలుసు, లేకపోతే 1/2 డిగ్రీ పర్ మినిట్ అని కూడా మనకి తెలుసు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి దీన్ని 5 ఇంటూ 30 డిగ్రీస్ అని వేయగా మనకి ఆన్సర్ ఇక్కడ డైరెక్ట్గా మనకి 150 డిగ్రీస్ అని మనకి ఆన్సర్ ఆప్షన్ 4 అని వస్తుంది. లేకపోతే మనము బొమ్మ వేసుకొని చూద్దాం అనుకున్నప్పుడు, మనం ఉదాహరణకి ఇక్కడ మనము ఒక గడియారం బొమ్మ వేసి దాంట్లో ఉదయం 6 గంటలకి అన్నారు. సో మనకి ఇక్కడ ఆరు గంటలు, సో మళ్ళీ ఏమంటారంటే మనకి 11 గంటలు అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి 7 8 9 9 10 11 అంటున్నారు. సో మనకి తర్వాత మళ్ళీ టైం ఎప్పుడు అడుగుతున్నారు అంటే మనకి తెలుసు ఇక్కడ 11 గంటలకి అడుగుతున్నారు. సో 11 గంటలకి గంటల ముళ్ళు అనేది 11 దగ్గర ఉంటుంది. సో మనకు తెలుసు 6 నుంచి 7 మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అంటే ఇక్కడ 30 డిగ్రీలు అని తెలుసు. అదేవిధంగా 7 నుంచి 8 మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అంటే ఇక్కడ 30 డిగ్రీలు, అదే 8 నుంచి 9 మధ్యలో యాంగిల్ కూడా వచ్చేసి మనకి 30 డిగ్రీలు, అలానే 9 నుంచి 10 ఒక యాంగిల్ కూడా 30 డిగ్రీలు, అలానే 10 నుంచి 11 ఒక యాంగిల్ కూడా మనకి ఇక్కడ 30 డిగ్రీలుగా వచ్చింది. సో ఇవన్నీ మనము కూడినట్టయితే యాడ్ చేసినట్టయితే 30 30 60 90 120 150 అంటే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది ఇక్కడ కూడా 150 డిగ్రీలు అనే ఆన్సర్ మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనము మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో వచ్చేసి మనకి ఒక గడియారం 8.5 నిమిషముల సమయం అయినప్పుడు 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత అని అడుగుతున్నారు. సో దీన్ని కూడా మనము మొదటిగా 8 గంటలు అనుకుందాము. సో మనకి మొదటిగా ఇది మనకి 8 గంటలు, 6 9 7 8. సో ఇప్పుడు 8:30 అన్నారు. అంటే నేను ఇక్కడ ఏం చేసుకుంటానంటే ఈ గంటల ముళ్ళు వచ్చేసి 8ని సూచిస్తూ ఉంటుంది, అలానే నిమిషాల ముళ్ళు వచ్చేసి మనకి 12ని ఇక్కడ సూచిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అడిగేది మాత్రం 8.5 అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి ఈ నిమిషాల ముళ్ళు 8.5 అంటే ఎక్కడ చూసి చూస్తుంటే 8.5కి మనకి ఇక్కడ 6 వరకే చూపిస్తూ ఉంటుంది.
కానీ ఇదే టైంలో మనకి గంటల ముళ్ళు ఎక్కడ సూచిస్తుంది అంటే, మనము ఇక్కడ మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ గంటల ముళ్ళు ఎన్ని నిమిషాలు తిరిగింది అన్నారు. ఇక్కడ చూస్తే గంటల ముళ్ళు వచ్చేసి మనకి 30 నిమిషాలు తిరిగింది అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ప్రతి నిమిషంలో గంటల ముళ్ళు వచ్చేసి మనకి ఎంత తిరుగుతుందని తెలుసు, 1/2 డిగ్రీ తిరుగుతుందని మనకి ఇక్కడ తెలుసు. అలా 30 నిమిషాలలో అంటే ఇక్కడ 30 మినిట్స్ అంటే 30 నిమిషాలలో ఎంత కోణం తిరిగింది అంటే ఎన్ని డిగ్రీలు తిరిగింది అంటే మనం డైరెక్ట్గా ఇక్కడ 15 డిగ్రీస్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే మనకి ఇక్కడ ఎన్ని డిగ్రీలు తిరిగింది అంటే మనకి ఇక్కడ 15 డిగ్రీస్ తిరిగింది అని చెప్పొచ్చు. అంటే ఇది ఇంతకుముందు 8 దగ్గర ఉంది. సో ఇది 8 దగ్గర నుంచి ముందుకు ఎంత డిగ్రీలు తిరిగింది అంటే 8 గంటల నుంచి ముందుకు వచ్చేసి మనము 15 డిగ్రీస్ అంటే 15 డిగ్రీలు తిరిగింది అని చెప్పొచ్చు. మనకు తెలుసు 8 నుంచి 9 మధ్యలో ఉన్న మొత్తం ఒక యొక్క కోణం ఎంత అంటే 30 అని తెలుసు. అంటే 8 నుంచి 9 మధ్యలో ఉన్న మొత్తం కోణం వచ్చేసి 30. సో ఈ 30 డిగ్రీలలో మనకి గంటల ముళ్ళు ఎంత తిరిగింది అంటే మనకు ఇప్పుడు ఆల్రెడీ చూసినట్టు మనం ఇక్కడేమో 15 డిగ్రీలు వస్తుంది, అదే 8 నుంచి ఇక్కడికి వచ్చేసి 15 డిగ్రీలు అని తెలిసిపోయింది మనకి. అంటే ఇప్పుడు మనము దీని మధ్యలో ఉన్న డిగ్రీని చూసుకున్నట్టయితే ఇక్కడేమో నిమిషాల ముళ్ళు 6 దగ్గర ఉంది, గంటల ముళ్ళు మాత్రం 8.5 తిరిగింది కాబట్టి 30 నిమిషాలు ముందుకెళ్ళింది. అంటే ఈ 30 నిమిషాల్లో ఎంత డిగ్రీలు పోయింది అంటే 30 నిమిషాలలో 15 డిగ్రీలు గంటల ముళ్ళు కొంచెం ముందుకు వెళ్ళింది అని చెప్పొచ్చు. ఇప్పుడు 6 నుంచి 7 మధ్యలో ఉన్న 6 నుంచి 7 మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అంటే మనకు తెలుసు, అది 30 డిగ్రీలు. అంటే 6 నుంచి 7 మధ్యలో ఉన్న యాంగిల్ వచ్చేసి 30 డిగ్రీలు. అలానే 7 నుంచి 8 మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అంటే ఇక్కడ మనకు 30 డిగ్రీలు అని మనకి ఇక్కడ తెలుసు. కానీ మొదటిగా గంటల ముళ్ళు వచ్చేసి 8 దగ్గర ఉంది. సో ఇక్కడ 8.5 అన్నారు కాబట్టి ఈ అరగంటలో, ఈ 30 మినిట్స్లో గంటల ముళ్ళు ఎంత ముందుకు కదిలింది అంటే ఇక్కడ అది 15 డిగ్రీలు. అంటే ఇక్కడ గంటల ముళ్ళు 15 డిగ్రీలు ముందుకు కదిలింది అని చెప్పొచ్చు. సో కనుక మనకి 6 నుంచి 7 మధ్యలో 30 డిగ్రీలు, 7 నుంచి 8 మధ్యలో ఇంకా 30 డిగ్రీలు, అది 8 నుంచి ఇది 8 డిగ్రీలు ముందుకు వెళ్ళింది అంటే ఇక్కడ మనకి 15 డిగ్రీలు ముందుకు వెళ్ళింది. కాబట్టి మనం దీన్ని 30+30+15 డిగ్రీస్ అని మొత్తం ఇదంతా కూడగా, అంటే మనం ఈ యాంగిల్ అంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న యాంగిల్ మొత్తం చూడగా ఎంత వచ్చింది అంటే మనకి ఇక్కడ మొత్తం 75 డిగ్రీస్ వచ్చింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి 75 డిగ్రీస్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ ప్రశ్న మనం ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో ఒక చేతి గడియారపు 2 ముళ్ళలు ప్రతి 64 నిమిషాలకి ఏకీభవిస్తే ఆ గడియారం రోజులో కోల్పోయే సమయం ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనము చూసుకుంటే ఒక చేతి గడియారపు 2 ముళ్ళలు ప్రతి 60 నిమిషాలకు ఏకీభవిస్తే ఆ గడియారం రోజులో కోల్పోయే సమయం ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. ఇలాంటి ప్రశ్న మనం చూసే ఉంటాము. ఉదాహరణకి ఇక్కడ చూసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇతను పోలీస్ అనుకుందాము, ఇక్కడ వచ్చేసి దొంగ అంటే థీఫ్ అనుకుందాము. సో ఇప్పుడు మనము పోలీస్కి థీఫ్కి మధ్యలో ఉన్న అంటే ఇక్కడ పోలీస్కి మరియు దొంగకు మధ్యలో ఉన్న డిస్టెన్స్ దూరం వచ్చేసి 2 కిలోమీటర్లు అనుకుందాము. ఇప్పుడు పోలీస్ దొంగను చూశాడు. సో దొంగ ఉరకడం స్టార్ట్ చేశాడు అనుకుందాము. సో మనకి దొంగ ఒక 10 కిలోమీటర్లు అంటే ప్రతి గంటకి 10 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతున్నాడు అనుకుందాము. అలానే పోలీస్ వచ్చేసి ప్రతి గంటకి 11 కిలోమీటర్లు ప్రతి గంటకి వేగంతో పరిగెత్తుతున్నాడు అనుకుందాం అనుకోండి. అప్పుడు పోలీసు ఎప్పుడు దొంగను పట్టుకుంటారు అంటే మనం ఏం చేస్తాము, టైం ఈక్వల్ టు అంటే కాలం ఈక్వల్ టు డిస్టెన్స్ దూరం బై స్పీడ్ వేగం అనుకుంటాం. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ డిస్టెన్స్ 2 ఉంది, స్పీడ్ ఎంత ఉందంటే ఇక్కడ పోలీసు దొంగ వెనుక ఉరుకుతున్నాడు కాబట్టి ఇక్కడ మనము సాపేక్ష వేగం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ సాపేక్ష వేగం ఎంత అంటే 1 అని చెప్పొచ్చు. అప్పుడు పోలీసు దొంగను ఏ టైంలో పట్టుకుంటాడు అంటే మనం ఇక్కడ 2 అవర్స్ అంటే 2 గంటల టైంలో పట్టుకుంటాడు అని మనం ఇక్కడ ఆన్సర్ తీసుకుని రావచ్చు. ఇదే కాన్సెప్ట్తో మనము ఇది ఒక చేతి ఈ యొక్క ప్రశ్నని మనం ఇక్కడ సాల్వ్ చేద్దాము. సో ఈ ప్రశ్నలో ఏమిచ్చారంటే ఒక చేతి గడియారపు 2 ముళ్ళలు ప్రతి 64 నిమిషాలకు ఏకీభవిస్తే ఆ గడియారం రోజులో కోల్పోయే సమయంలో ఎంత అని అడుగుతున్నారు. సో మొదటగా మనము ఒక గడియారం అంటే నార్మల్ టైంలో ఎప్పుడు ఏకీభవిస్తుందో సరే చూద్దాము. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనం ఒక గడియారం చూస్తే దీంట్లో మనం ఇక్కడ 12, 1, 2, 3 అలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ గడియారం ముళ్ళు, ఈ గడియారంలో ముళ్ళు అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 12 గంటలకి ఏకీభవించినాయి అనుకుందాము.
సో ఇవి మళ్ళీ ఎప్పుడు ఏకీభవిస్తాయి అంటే, మళ్ళీ వచ్చేసి మనకి 1 గంట మరియు 2 గంటల మధ్యలో ఒకసారి ఇలా ఏకీభవిస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ 12 గంటలకు ఈ ముళ్ళు ఏకీభవించినప్పుడు మళ్ళీ ఎంత టైంలో ఈ 2 ముళ్ళులు మళ్ళీ ఏకీభవిస్తాయి అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడ ఏకీభవిస్తాయి అంటే, ఇది 1 1 2 మధ్యలో, అంటే 1 గంటకి 2 గంటకి మధ్యలో ఇవి ఏకీభవిస్తాయి, కానీ ఎంత టైంలో అని అడుగుతున్నారు. సో మనకు తెలుసు టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని మనకి ఇక్కడ తెలుసు. ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఈ డిస్టెన్స్ వచ్చేసి ఇవి ఇప్పుడు 12 గంటలకు ఏకీభవించిన అనుకుందాం, మళ్ళీ ఏకీభవించడానికి ఎంత టైం పడుతుంది అంటే, మళ్ళీ ఈ రెండు కలిసి, అంటే ఇక్కడ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు కలిసి ప్రయాణించాల్సిన డిస్టెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 360 అని మనకి ఇక్కడ తెలుసు. అందుకని మనము డిస్టెన్స్ వచ్చేసి 360 డిగ్రీలు డివైడ్ బై, ఇప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఎలా వెళ్తాయి అంటే, గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఒకదాని వెనక ఒకటి వెళ్తాయి. కాబట్టి ఇక్కడ మనము సాపేక్ష వేగం, అంటే రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాము. ఇక్కడ సాపేక్ష వేగం, రిలేటివ్ స్పీడ్ అంటే మనం ఇంతకుముందు చేసినట్టు మనకి ఇక్కడ 11/2 డిగ్రీ పర్ మినిట్ అని ఇక్కడ మనకు వచ్చింది. సో మనం దీన్ని ఇప్పుడు సాల్వ్ చేసినట్టు అయితే, ఇప్పుడు మనకి ఇక్కడ 720/11 అని వస్తుంది. సో మనం దీన్ని సాల్వ్ చేయగా ఇక్కడ 65/5/11 మినిట్స్ అని వస్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా కరెక్ట్ టైం ఉన్నప్పుడు, కరెక్ట్ టైంలో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఎప్పుడు ఏకీభవిస్తాయంటే, 65/5/11 నిమిషాల తర్వాత ఏకీభవిస్తాయి అని చెప్పచ్చు. అంటే ఇక్కడ చూస్తే 12 గంటలు అయింది. నెక్స్ట్ ఎప్పుడు ఏకీభవించినాయి అంటే, తర్వాత 65 నిమిషాలు అంటే గంట దాటిపోయింది, గంట దాటి 5 నిమిషాలు దాటి 5/11 నిమిషాలు అయింది. అంటే ఇక్కడ 65/5/నిమిషాల తర్వాత మళ్ళీ 2 ఏకీభవించినాయి అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు గడియారం కరెక్ట్గా తిరుగుతున్నప్పుడు 65/5/11 నిమిషాలకి ఏకీభవిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏమన్నారంటే, ఒక చేతి గడియారము 2 ముళ్ళలు ప్రతి 64 నిమిషాలకి ఏకీభవిస్తున్నాయి అంటున్నారు. అంటే ఇది మామూలుగా ఏకీభవించాల్సింది వచ్చేసి 65/5/11 నిమిషాలకి. కానీ ఇక్కడ ప్రశ్నలు ఏమడుగుతున్నారంటే, ఇది 64 నిమిషాలకి ఇది ఏకీభవిస్తుంది అంటున్నారు. అంటే ఇక్కడ గడియారం ఫాస్ట్ ఉన్నట్ట స్లో ఉన్నట్ట అంట. ఇక్కడ ముందే, అంటే అనుకున్న టైం కన్నా ముందే ఏకీభవిస్తుంది అనుకో, ఎందుకంటే అనుకున్న టైం వచ్చేసి, కరెక్ట్ టైం వచ్చేసి 65/5/11 నిమిషాలు, కానీ ఇక్కడ 64 నిమిషాలకే ఏకీభవిస్తుంది. కాబట్టి ఈ క్లాక్ ఇక్కడ మనకి ఫాస్ట్ ఉంది అని చెప్పొచ్చు. సో మనకి ఫాస్ట్ ఉంటే ఇక్కడ టైం ఏంటంటే కోల్పోతుంది అన్నారు. సో ఇక్కడ మనకి ఎంత ఫాస్ట్ ఉంది అని మనం కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎంత ఫాస్ట్ ఉంది అంటే, మనం ఇక్కడ దీనికి 65/5/11 మైనస్ ఎంత స్పీడ్ ఉంది మనకు అనుకుంటున్నాము, ఎంత ఫాస్ట్ ఉందంటే ఇక్కడ మనకి 65/5/11 మైనస్ 64 అని చేస్తాం. అప్పుడు మనకి ఎంత ఫాస్ట్ ఉంది అని వస్తే మనకి ఎంత వస్తుంది, అప్పుడు మనకి 1 మినిట్ 1/5/11 మినిట్స్ ఫాస్ట్గా ఉంది అని చెప్పొచ్చు. అంటే 1/5/11 నిమిషాలు ఫాస్ట్గా ఉంది. అంటే ఇది గంటలో ఎంత సమయం కోల్పోతుంది, 1 గంటలో వచ్చేసి 1/5/11 నిమిషాలు కోల్పోతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమడిగారు గారు, ఈ ప్రశ్నలో వచ్చేసి ఆ గడియారం రోజులో కోల్పోయే సమయం ఎంత అంటున్నారు. సో రోజులో మనకి ఎన్ని గంటలు ఉంటాయంటే, మనకి 24 గంటలు ఉంటాయి. సో మనం అప్పుడు 24 × 1/5/11 చేసినచ్చు, మనకు ఆన్సర్ అనేది ఇక్కడ మనకి వస్తుంది. సో అప్పుడు మనం దీన్ని 24 × అంటే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ 24 × 16/11 అని రాసుకోవచ్చు. అంటే మనం దీన్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేయగా, ఇక్కడ మనం దీన్ని కూడగా మనకి ఇక్కడ 24 × 16/11 అని మనకి ఇక్కడ వస్తుంది. 65/5/11 − 64 = 1/5/11 మినిట్స్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఈ గడియారం ఎంత టైం కోల్పోతుంది అంటే, ఇది 64 నిమిషాలలో 1/5/11 మినిట్స్ అంటే 1/5/11 మినిట్స్ మనకి ఇక్కడ కోల్పోతుంది. అంటే ఇది 64 మినిట్స్లో ఎంత కోల్పోతుంది అంటే, 64 నిమిషాలలో 64 మినిట్స్లో వచ్చేసి మనకి ఇక్కడ 1/5/11 అంటే మనం దీనిని 16/11 అని రాసుకోవచ్చు. అంటే 64 మినిట్స్లో 16/11 మినిట్స్ ఇక్కడ కోల్పోతుంది. అలానే ఇక్కడ ఏమడిగారు అంటే, 24 గంటలలో ఎంత కోల్పోతుంది అని అడుగుతారు. అంటే 24 × 60 అంటే కానీ గంటకి 60 నిమిషాలు కాబట్టి 24 × 60లో ఎంత కోల్పోతుంది అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని చూసినట్టయితే, మనం దీన్ని డైరెక్ట్గా సాల్వ్ చేద్దాం.
సో మనకి సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 16/11 ఇంటూ 24 ఇంటూ 60 ఇంటూ మనకి ఇక్కడ 1/64 అని వస్తుంది. ఇది మొత్తం మనం సాల్వ్ చేయగా మనకి ఆన్సర్ వచ్చేసి 32/8/11 మినిట్స్ అని మనకి ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది. అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 అవుతుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ ప్రశ్నలో వచ్చేసి మనకి గడియారంలో 7 మరియు 8 గంటల మధ్య ఏ సమయంలో 2 ములులు ఏకీభవించకుండా సరళ రేఖను ఏర్పరుస్తాయి అంటున్నారు. ఇక్కడ గడియారంలో 7 మరియు 8 గంటల మధ్య ఏ సమయంలో 2 ములులు ఏకీభవించకుండా సరళ రేఖను ఏర్పరుస్తాయి అన్నారు. ఇక్కడ సరళ రేఖ అంటే ఎంత యాంగిల్ అంటే మనకి ఇక్కడ సరళ రేఖ అంటే మనం ఇక్కడ 180 డిగ్రీస్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనము గడియారం 7 మరియు 8 గంటల మధ్య అన్నాడు. అంటే ఉదాహరణకి మనం ఇప్పుడు గడియారంని 7 గంటలు తీసుకుందాము. ఇక్కడ 12, 6, 9, 7, 8, 9 అనుకుందాం. సో 7 మరియు 8 గంటల మధ్య అన్నారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి గడియారం వచ్చేసి 7 గంటలను చూపిస్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే 7 మరియు 8 గంటల మధ్య ఏ సమయంలో 2 ములులు ఏకీభవించకుండా సరళ రేఖను ఏర్పరుస్తాయి అంటున్నారు. సో ఇక్కడ మనకు వచ్చేసి 7 నుంచి 8 మధ్యలో అంటే మనకి గంటల ముళ్ళు ప్రయాణించడం స్టార్ట్ అవుతుంది, నిమిషాల ముళ్ళు కూడా అలానే ఇలా ప్రయాణిస్తుంది, గంటల ముళ్ళు కూడా ఇలా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో కదులుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రశ్న ఏమడుతున్నారంటే ఏ టైంలో 2 ముళ్ళులు 180 డిగ్రీస్ అంటే ఈ విధంగా ఉంటాయి అంటున్నారు. అంటే కూడా 7కు 8కి మధ్యలోనే, సో మనకి ఇక్కడ 7కు 8కి మధ్యలోనే ఏ టైంలో మనకి ఇలా ఎక్కువ అంటే సరళ రేఖ అంటే 180 డిగ్రీస్లో ఉంటాయి అని అడుగుతున్నారు. సో మనము ఇది కూడా చూసినట్టయితే మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే టైం కనుక్కోవాలి. ఈ టైంలో మనం డిస్టెన్స్ బై స్పీడ్ అని మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ మనము డిస్టెన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది ఎంత డిస్టెన్స్ 2 కలిసి ప్రయాణిస్తున్నాయి అని మనం ఇక్కడ కనుక్కోవాలి. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే 2 గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు, ఈ 2 ముళ్ళు కలిసి ఎంత దూరం ప్రయాణిస్తున్నాయో తెలిస్తే మనకు ఆన్సర్ అనేది ఇక్కడ ఈజీగా వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రశ్నని మనకి ఉదాహరణకి మనకి ఇనీషియల్గా యాంగిల్ ఎంత ఉందంటే 7 గంటలకు ఉన్న యాంగిల్ వచ్చేసి మనకి ఇక్కడ మొత్తము 210 డిగ్రీలు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, మనకి డిస్టెన్స్ ఇనీషియల్ డిస్టెన్స్ ఎంత ఉందంటే మనకి ఇక్కడ 210 ఉంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి సరళ రేఖ అంటున్నారు. ఇక్కడ సరళ రేఖ వచ్చేసి 180 డిగ్రీస్ అంటున్నారు. సో ఇక్కడ 180 డిగ్రీస్ అంటే మనకి ఇక్కడ 2 విధాలుగా రాసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనం ఇక్కడ +180 అని రాసుకోవచ్చు, లేకపోతే -180 అని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఇనీషియల్గా మనకు వచ్చిన డిగ్రీలు ఎంత అంటే 210 డిగ్రీలు ఉంది, అంటే అది 7 గంటలకి. సో మనకి ఇక్కడ 2 అంటే ఇక్కడ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 180 డిగ్రీస్కి రావాలి, అంటే 180 డిగ్రీలు రావాలి. అంటే 180 అనేది ఇక్కడ ఫైనల్ డిస్టెన్స్ మనకి. అంటే ఇనీషియల్గా వచ్చేసి 210 ఉంది, ఫైనల్గా వచ్చేసి 180 ఉంది. అంటే స్టార్టింగ్లో ఉన్నదేమో 210, ఫైనల్గా ఉన్నదేమో 180. అంటే 2 కలిసి ప్రయాణించేది ఎంత అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో మనకి ఇక్కడ దీన్ని మనం 2 విధాలుగా రాసుకోవచ్చు. ఇనీషియల్గా 210, ఇంకోటి ఫైనల్గా వచ్చేసి 180. సో ఇప్పుడు మనకి టోటల్ డిస్టెన్స్ వస్తుంది, దీన్ని మనం 11/2 అని కూడా రాసుకోవచ్చు. లేకపోతే దీన్ని ఇంకో విధంగా అంటే ఇదే ప్రశ్నని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. అది ఎలా అంటే ఇనీషియల్ డిస్టెన్స్ తెలుసు మనకు, అది వచ్చేసి 210. ఇనీషియల్ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 210 డిగ్రీలు ఉంది. ఇప్పుడు ఫైనల్ డిస్టెన్స్ అంటే -180 డిగ్రీస్ అంటే ఇక్కడ -180 డిగ్రీస్ చేసినట్టయితే కూడా మనకి యాంగిల్ అనేది ఇక్కడ మనకి వస్తుంది. మనం దాన్ని 11/2 అంటే సాపేక్ష వేగంతో చేసినట్టయితే మనకు కూడా ఒక ఆన్సర్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఏది కరెక్ట్ అంటే ఇక్కడ ఇనీషియల్ యాంగిల్ వచ్చేసి 210 +180 డిగ్రీస్ /11/2 కరెక్టా, లేకపోతే 210 -180 / 11/2 కరెక్టా? అంటే మనకు తెలుసు ఒక గంటలో 2 ముళ్ళు అంటే ఇక్కడ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఏ సమయంలో సరళ రేఖలో ఉంటాయంటే అది ఒక్కసారే ఉంటుంది. ఇక్కడ మనకి 2 సార్లు ఉండవు. ఇక్కడ మనకి ఇక్కడ 2 చాయిస్ వచ్చింది. ఒకటేమో ఫస్ట్ చాయిస్ ఏమో 210 అంటే 210 +180 డిగ్రీలు, 2 చాయిస్ వచ్చేసి 210 -180 డిగ్రీలు ఒక చాయిస్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. కానీ మనం ఏది తీసుకోవాలి ఎప్పుడు అంటే మనం ఇక్కడ 2 రోజు మాత్రమే తీసుకోవాలి, 1 రోజు తీసుకోకూడదు. ఎందుకంటే మనం 1 రోజు తీసుకుంటే మనము ఇనీషియల్గా ఉన్న యాంగిల్ అంటే ఇప్పుడు 2 కలిసి ఎంత దూరం ప్రయాణించాయి మాత్రం ఇక్కడ మనం చూసుకోవాలి. ఇక్కడ 2 కలిసి ఎంత దూరం ప్రయాణించాయి అంటే మనకి ఎప్పుడు ఇక్కడ 210 అంటే ఇక్కడ నిమిషాల ముళ్ళు 12 దగ్గర ఉండి మళ్ళీ 7 దగ్గరికి వచ్చి 7ను దాటిపోతున్న సూచన ఇస్తుంది. మనం ప్లస్ చేస్తే
ఇక్కడ నిమిషాల ముళ్ళు 12 దగ్గర ఉండి, 12 దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ గంటల ముళ్ళు మీద నుంచి దాటి వెళ్తున్న, ప్లస్ చేస్తే మనం ఇక్కడ దాటి వెళ్తుంది అని అర్థం. అంటే నిమిషాల ముళ్ళు 12 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 7 దగ్గరకు వచ్చి 7 దగ్గర నుంచి మరియు దాటిపోతుంది అని అర్థం వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ మొదటిది తీసుకోకూడదు. మరి ఏది తీసుకోవాలంటే మనము రెండోది మాత్రమే తీసుకోవాలి. అంటే అప్పుడు మనకి స్టార్టింగ్లో ఉన్న యాంగిల్ ఎంత అంటే 7 గంటలు చూపిస్తుంది. కాబట్టి 7 గంటలకి ఉన్న యాంగిల్ వచ్చేసి 210 డిగ్రీలు. సో మనకి తర్వాత అంటే ఇక్కడ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు కలిసి ప్రయాణించింది ఎంత దూరం అంటే, ఇక్కడ కలిసి ప్రయాణించే దూరం వచ్చేసి మనకి ఈ దూరం వరకే అవుతుంది. సో 2 గంటలు ప్రయాణం కలిసి ప్రయాణించే దూరం వచ్చేసి ఇంత దూరం మాత్రమే, ఆ కొంచెం దూరం మాత్రమే అవుతుంది. అంటే అప్పుడు ఏం చేయాలంటే నేను -180/11/2 అంటే ఇక్కడ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు కలిసి ప్రయాణించే యాంగిల్ ఎంత అంటే ఇక్కడ మనము 30 డిగ్రీస్ అని మాత్రమే చెప్పగలము. అంటే మనకి దిస్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్/11/2 అని రాసుకోవచ్చు. అప్పుడు మనకి ఇక్కడ 60 డిగ్రీస్/11 వస్తుంది. అప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి 5/11 minutes అని మనకి ఆన్సర్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ 7 గంటలు దాటి 5/11 నిమిషాలకి 2 ముళ్ళు అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు వచ్చేసి 180 డిగ్రీస్ అంటే సరళ రేఖను ఏకీభవిస్తాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4 అని మనం ఇక్కడ చెప్పవచ్చు. నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే 4 నిమిష అంతరములు ముందుకు దాటి ఉన్నప్పుడు గడియారములో 3 గంటలు మరియు 4 గంటల మధ్య సమయం ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఒక గడియారంలో మనకి 3 మరియు 4 గంటలు అని అడుగుతున్నారు. 3, 4, 5, 6 అని రాసుకొని, సో ఇక్కడ గంటల ముళ్ళు 3ని చూపిస్తుంది, నిమిషాల ముళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ 12ని చూపిస్తుంది. ఇక్కడ ప్రశ్న ఏమడుతున్నారంటే 3 మరియు 4 గంటల మధ్య అంటున్నారు. సో ఇక్కడ 3 మరియు 4 గంటల మధ్య అనగా ఇక్కడ 3, 4, 5, 6 అనుకుందాం. సో 3 మరియు 4 గంటల మధ్య అంటే ఇక్కడ గంటల ముళ్ళు ప్రయాణం స్టార్ట్ చేస్తుంది, అలానే నిమిషాల ముళ్ళు కూడా మనకి ఇక్కడ ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఈ గంటల ముళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు నిమిషాల ముళ్ళు కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ గంటల ముళ్ళు వచ్చేసి మనకు 1/2 డిగ్రీ/మినిట్తో స్పీడ్తో కదులుతూ ఉంటుంది, అలాగనే నిమిషముళ్ళు వచ్చేసి 6 డిగ్రీలు ప్రతి నిమిషంతో కదులుతూ ఉంటుంది. అప్పుడు మనకి గంటల ముళ్ళు ఇలా చూపిస్తూ నిమిషాల ముళ్ళు కూడా మనకి ఒక యాంగిల్లో ఉన్నప్పుడు మధ్యలో నిమిషాలు ఎన్ని అంటే 4 నిమిషాలు అంటున్నారు. కానీ 4 నిమిషాలు అంతరములు ముందుకు అంటున్నారు, అంటే వెనక కాదు. ఇక్కడ మనం చూసింది ఏంటంటే ఇది ముందుకి అని అర్థం ఇక్కడ. సో వెనక అంటే ఏమవుతుందంటే, ఉదాహరణకి ఇప్పుడు ఇలానే ఇప్పుడు 12 గంటల్లో చూపించినప్పుడు ఇలా 3 గంటలు ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే గంటల ముళ్ళు కూడా 3 నుంచి ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ గంటల ముళ్ళు వచ్చేసి మనకి 1/2 డిగ్రీ/మినిట్తో ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ మనకి నిమిషాల ముళ్ళు వచ్చేసి 6 డిగ్రీ/నిమిషం ప్రయాణంతో మొదలు పెడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి నిమిషాల ముళ్ళు ఇక్కడ చూపిస్తుంటుంది, కానీ గంటల ముళ్ళు ఇలా చూపిస్తుంటుంది. కానీ నిమిషాల ముళ్ళు మాత్రము గంటల ముళ్ళును దాటిన తర్వాత ఈ 2 మధ్యలో వచ్చేసి యాంగిల్ వచ్చేసి, అంటే ఈ 2 మధ్యలో ఉన్న తేడా ఎంత అంటే 4 నిమిషాలు అంటున్నారు. అంటే ఇక్కడ మనకి 2 ఆన్సర్లు వచ్చాయి. ఒకటి వచ్చేసి నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళును దాటకముందు, ఇక్కడ కూడా మనకి 4 నిమిషాల అంతరాయం ఉండొచ్చు, 4 నిమిషాల అంతరాయం ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళును దాటిన తర్వాత కూడా మనకి ఇక్కడ 4 నిమిషాల అంతరాయం ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమన్నారంటే 4 నిమిషాల అంతరములు ముందుకు అన్నారు. సో ముందుకు అన్నారు కాబట్టి నేను ఇక్కడ ఈ 2nd వన్ తీసుకోవాలి, ఈ 1st వన్ అనేది ఇక్కడ నేను తీసుకోకూడదు. ఇప్పుడు మనము ఇక్కడ కూడా ఎంత టైంలో అన్నారు, అంటే మనం ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే ఇక్కడ మనల్ని టైం కనుక్కోమన్నారు. కాబట్టి ఇక్కడ టైం ఈక్వల్ టు కాలం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే దూరం బై వేగం అనుకున్నాము. సో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు 2 ముళ్ళు అంటే ఇక్కడ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు అంటే ఎంత డిగ్రీలు అంటే ఒక డిస్టెన్స్ తీసుకుంటే ఇప్పుడు నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు 2 కలిసి ఎంత దూరం ప్రయాణించినో తెలుసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది చాలా సులువుగా అయిపోతుంది. సో ఈ ప్రశ్నలో మనకి ఇనీషియల్గా ఉన్న యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీలు అంటే, ఎందుకంటే ఇక్కడ 3 అంటున్నాడు అంటే 3 గంటలు అంటున్నాడు కాబట్టి ఇనీషియల్గా మనకు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్యలో ఉన్న యాంగిల్ వచ్చేసి ఎంత అంటే మనకి ఇక్కడ 90 డిగ్రీలు అంటున్నాడు. కానీ ఇక్కడ
టైం ఏమంటున్నాడంటే 4 నిమిషాల అంతమురులో ముందుకు అన్నాడు. కాబట్టి నేను 2వ కేసు తీసుకోవాలి, 1వ కేసు అనేది నేను ఇక్కడ తీసుకోకూడదు. సో 1వ కేసు అనేది నేను తీసుకోకూడదు, కానీ 2వ కేసు మాత్రమే ఇక్కడ నేను తీసుకోవాలి. కానీ ఇక్కడ చూసినట్టయితే నిమిషాల ముళ్ళు గంట ముళ్ళును దాటిపోయింది. సో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళును దాటిపోయింది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ అనాలి. ప్లస్ ఎన్ని నిమిషాలు అంటే +4 నిమిషాలు అన్నారు. సో ఇక్కడ +4 మినిట్స్ అని వస్తుంది. సో +4 మినిట్స్ అని వస్తుంది. మనకు తెలుసు ప్రతి నిమిషం ఎన్ని డిగ్రీలు అంటే ప్రతి నిమిషానికి 6 డిగ్రీలు అనొచ్చు. అంటే అప్పుడు 4 నిమిషాలకి ఎన్ని అంటే 4 నిమిషాలకి వచ్చేసి 6 ఇంటూ 4 అంటే 4 ఇంటూ 6 డిగ్రీలు మనకు వచ్చేసి 24 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు 90 డిగ్రీలు +4 మినిట్స్ కాబట్టి ప్రతి నిమిషానికి 6 డిగ్రీలు కాబట్టి 4 ఇంటూ 6 డిగ్రీ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి 90 + 24 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు ఇది మొత్తం మనం కూడివే మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి నాకు 114 డిగ్రీస్ అనేది నాకు ఇక్కడ వచ్చింది. సో నాకు డిస్టెన్స్ వచ్చేసి 114 డిగ్రీలు వచ్చింది. బై డివైడ్ బై అంటే ఇప్పుడు నేను డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి నేను ఇక్కడ 114 డిగ్రీలు బై స్పీడ్ ఎంత అంటే నాకు ఇక్కడ తెలుసు సాపేక్ష వేగం ఎంత అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్యలో సాపేక్ష వేగం ఎంత అంటే 11/2 డిగ్రీస్ అని తెలుసు. మనం దీన్ని ఇక్కడ సాల్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి 288/11 అని వస్తుంది. అప్పుడు మనం దీన్ని ఇది సాల్వ్ చేయగా 2 + 22 ఇక్కడ ఏమో 6 వస్తుంది. మన ఇది ఏమో ఇక్కడ మనము 11 డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే మన ఇక్కడ డిస్టెన్స్ 114 డిగ్రీలు వచ్చింది బై సాపేక్ష వేగం ఎంత స్పీడ్ ఎంత అంటే 11/2 డిగ్రీలు ప్రతి నిమిషం అని మనకి ఇక్కడ వచ్చింది. మనం దీన్ని సాల్వ్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుందంటే 228/11 అని వస్తుంది. మనకి 228/11 అంటే మనకి ఇక్కడ 28/11 మినిట్స్ అని వస్తుంది. అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 3 గంటలు దాటి 28/11 నిమిషాలకి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్యలో అంతరాయం వచ్చేసి 4 నిమిషాలు ఉంటుంది. కానీ ఈ ప్రశ్నలో మనం చూసింది ఏంటంటే ఇక్కడ మనము ఇక్కడ ఏమీ చేయలేదు. నేను టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తున్నాను. నేను డిస్టెన్స్ 2 ముళ్ళు అంటే ఇక్కడ గంటల ముళ్ళు అంటే ఇక్కడ సాపేక్ష వేగం కాబట్టి ఇక్కడ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 2 కలిసి ఎంత దూరం ప్రయాణిస్తున్నాయి అంటే ఎంత డిగ్రీలు అంటే ఎంత కోణం ప్రయాణిస్తుందో చూస్తే నాకు అక్కడ ఆన్సర్ అనేది చాలా సులువుగా వస్తుంది. అలాగే ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్టయితే ఈ ప్రశ్నలో ఒక గడియారంలో 7 మరియు 8 గంటల మధ్య 2 ముళ్ళు లంబకోణం చేసుకునే సమయాలు అన్నారు. సో ఇక్కడ లంబకోణం అంటే ఇక్కడ మనము 8 డిగ్రీస్ అంటే ఇక్కడ మనకి లంబకోణం అంటే 90 డిగ్రీస్ అని. ఇక్కడ ఏమంటారంటే ఒక గడియారంలో 7 మరియు 8 గంటల మధ్య అంటే ఇక్కడ ఉదాహరణకి మొదటిగా 7 గంటలు తీసుకుందాము. సో ఇక్కడ 7 గంటలు అన్నారు కాబట్టి నాకు ఇక్కడ గంటల ముళ్ళు 7ను సూచిస్తూ నిమిషాల ముళ్ళు మాత్రం 12ను సూచిస్తూ ఉంటుంది. ఇలా గంటను సూచిస్తూ ఉంటుంది. ఇది మినిషల్గా మనకు వచ్చేసి 7 గంటలు. కానీ ఇక్కడ ఏంటంటే 7 మరియు 8 గంటల మధ్య అంటున్నారు. సో 7 మరియు 8 గంటల మధ్య లంబకోణం చేసుకునే సమయం అంటారు. ఇక్కడ లంబకోణం అనేది 1 గంటలో 2 సార్లు ఏర్పడుతుంది. సో ఒకటి ఇప్పుడు 2 కలిసి ప్రయాణం స్టార్ట్ చేస్తాయి అంటే ఇక్కడ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 2 కలిసి ప్రయాణం అనేది మొదలు పెడతాయి. అప్పుడు 2 ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఈ గంటల ముళ్ళు కొంచెం ముందుకు రాగానే అలానే నిమిషాల ముళ్ళు కూడా కొంచెం ముందుకు వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఈ నిమిషం ముళ్ళు గంటల ముళ్ళును దాటకముందే ఒకసారి మనకి ఇక్కడ 90 డిగ్రీలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకసారి. మరియు రెండోసారి ఎలా ఉంటుందంటే రెండోసారి వచ్చేసి మనకి ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ మనము ఒక గడియారం తీసుకుందాం. సో ఇక్కడ మనకి 6, 9, 7, 8 ఇక్కడ మనకి ఇక్కడ 7 గంటలు కాబట్టి గంటల ముళ్ళును 7 సూచిస్తూ నిమిషాల ముళ్ళు మాత్రం మనకి ఇక్కడ 12 సూచిస్తూ ఉంటుంది. సో ఇక్కడ లంబకోణం అంటే ఇక్కడ ఎంత అంటే ఇక్కడ లంబకోణం వచ్చేసి మనకి 90 డిగ్రీలు. అంటే ఇక్కడ ఈ గంటల ముళ్ళు వచ్చేసి నిమిషాల ముళ్ళు వచ్చేసి గంటల ముళ్ళును దాటిన తర్వాత కూడా మనకు లంబకోణం అంటే 90 డిగ్రీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఒకేసారి ప్రయాణంని స్టార్ట్ చేస్తాయి అంటే 7 నుంచి ప్రయాణం స్టార్ట్ చేశాయి అనుకుందాము. సో అప్పుడు మనకి ఇక్కడ గంటల ముళ్ళు వచ్చేసి కొంచెం ముందుకు వస్తుంది, అదే నిమిషాల ముళ్ళు వచ్చేసి గంట ముళ్ళును దాటిన తర్వాత అంటే గంటల ముళ్ళును దాటిన తర్వాత కూడా మనకి ఇక్కడ 90 డిగ్రీలు చేసే అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది. అంటే 90 డిగ్రీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ నాకు ఇక్కడ గంటలో 90 డిగ్రీలు అనేది 2 సార్లు వస్తుంది. సో అందుకని ఈ 90 డిగ్రీలు అనేది
గంటల ముళ్ళను దాటక ముందు ఒకసారి 90 డిగ్రీలు వస్తుంది, అదే గంట ముళ్ళను దాటిన తర్వాత. ఇక్కడ వచ్చేసి కేసు 1 అనుకోండి, ఇది కేసు 1లో వచ్చేసి నాకు ఇక్కడ 90 డిగ్రీలు గంట ముళ్ళును దాటక ముందే ఇక్కడ 90 డిగ్రీలు వస్తుంది. కానీ ఇక్కడ కేసు 2 ఇక్కడ కింద వచ్చేసరికి మనకి ఇక్కడ గంటల ముళ్ళును దాటిన తర్వాత ఈ అంటే ఇక్కడ నిమిషం ముళ్ళు గంట ముళ్ళును దాటిన తర్వాత కూడా మనకి ఇక్కడ 90 డిగ్రీల యాంగిల్ చేసే అవకాశం ఉంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎగ్జామ్లో ఇక్కడ 2 తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఉదాహరణకి మనం ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ ఫార్ములా వచ్చేసి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అన్నాను. అంటే ఇక్కడ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు రెండు కలిసి ఎంత దూరం ప్రయాణిస్తున్నాయో కనుక్కోవాలని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ 7 గంటలు అన్నాడు. సో 7 గంటలకి ఎంత కోణం ఉంటుంది అంటే 7 గంటలకు వచ్చేసి మనకి 210 డిగ్రీలు ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు ప్రతి గంటకి 30 డిగ్రీలు. ఇక్కడ 7 గంటలు అన్నాడు, 7 గంటలు వచ్చేసి 7 గంటలు ఇంటూ 30 డిగ్రీలు వచ్చేసి 210 డిగ్రీలు. కానీ ఇక్కడ మొదటి కేసు 1 చూసుకున్నట్టయితే కేసు 1లో ఇక్కడ నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళను దాటలేదు, కాబట్టి ఇక్కడ నేను దీన్ని -90 డిగ్రీలు వేసుకుంటాను బై సాపేక్ష వేగం వచ్చేసి 11/2 డిగ్రీలు. అలానే కేసు 2 అంటే ఇప్పుడు 2వ కేసు తీసుకుంటే ఈ కేసు 2లో మనకి ఈ నిమిషాల ముళ్ళు అనేది గంటల ముళ్ళను దాటిన తర్వాత లంబకోణం అంటే 90 డిగ్రీలు చేస్తుంది అనమాట. అంటే అప్పుడు ఇక్కడ కూడా టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తాము. కానీ ఇక్కడ ఇనిషియల్ అంటే మొదటిగా ఉన్న యాంగిల్ ఎంత అంటే 7 గంటలకు ఉన్న యాంగిల్ వచ్చేసి 210 డిగ్రీలు. కానీ ఇక్కడ ఈ లంబకోణం ఎక్కడ అవుతుంది అంటే గంటల ముళ్ళను దాటిన తర్వాత, అంటే నిమిషం ముళ్ళు గంట ముళ్ళను దాటిన తర్వాత అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను +90 వేసుకుంటాను డివైడ్ బై 11/2. ఇక 11/2 ఎందుకంటే ఇక్కడ సాపేక్ష వేగం. సో మనం ఇక్కడ ఈ 2 ప్రశ్నలను సాల్వ్ చేసినట్టు అయితే, ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ 210 - 90 అనుకున్నప్పుడు మనకి ఇక్కడ 320/11/2 అనేది మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ మనకి 120/11/2 వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ 240/11 అని వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ టైం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 11 2 22 ఉంటుంది. అప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ 2 ఉంటుంది. సో అప్పుడు మనకి 21/8/11 అని మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ మనకి 21/8/11 2 మళ్ళీ 1 9/11 నిమిషాలు అని వచ్చింది. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ కలవక ముందు అంటే గంటల ముళ్ళను కలవక ముందు అంటే కేసు 1లో చూసుకుంటే కేసు 1లో వచ్చేసి మనకి 7:21/9/11 మనకి లంబకోణం అనేది ఇక్కడ మనకి వస్తుంది. అది చూసినట్టయితే మనకి ఇక్కడ ఆన్సర్ 2లో ఉంది. అంటే 7:21/9 ముందు మరియు అంటే 2 ఇక్కడ ఆల్రెడీ మనం ఆన్సర్నే చెప్పవచ్చు. కానీ మిగతా ఆన్సర్ ఎలా వచ్చిందో చూద్దాం. మిగతా ఆన్సర్ అంటే ఇక్కడ కలిసిన తర్వాత అంటే ఇక్కడ నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళను దాటిన తర్వాత అని అడుగుతున్నారు. కాబట్టి మనం ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు వచ్చేసి 300/11/2 వస్తుంది. ఇదనగా మనకి 600/11 అని నేను ఇక్కడ రాసుకోవచ్చు. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ నేను దీన్ని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా అంటే నాకు ఇక్కడ 11/5 అని వస్తుంది. సో ఇక్కడ నాకు మళ్ళీ 5 వస్తుంది. అప్పుడు నాకు 54 అని వస్తుంది. 44/6/11 అని మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ నాకు ఎప్పుడు అంటే ఇక్కడ దాటిన తర్వాత అంటే గంటల ముళ్ళును దాటిన తర్వాత ఎప్పుడు లంబకోణం వచ్చింది అంటే ఇక్కడ నిమిషం ముళ్ళు గంటల ముళ్ళను దాటిన తర్వాత 54/6/11 తర్వాత ఈ లంబకోణం అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఈ ప్రశ్నలో నేను చేసింది ఏమన్నా ఈ ప్రశ్నలో చేసింది ఏమీ లేదు. దాంట్లో ఏంటంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అన్నాను. సో ఈ డిస్టెన్స్ అంటే 2 ముళ్ళు అంటే నిమిషం ముళ్ళు గంట ముళ్ళు 2 కలిసి ఎంత దూరం ప్రయాణిస్తానో చూశాను. సో మనకి ఇంతకుముందు చూసినట్టు 7 గంటలకు వచ్చేసి 210 డిగ్రీలు ఉంది. 7 గంటలకి మనకి వచ్చేసిన డిగ్రీ వచ్చేసి 210 డిగ్రీలు ఉంది. సో కలవక ముందు కాబట్టి -90 డిగ్రీలు వేసాను, కలిసిన తర్వాత +90 డిగ్రీలు వేసాను. దాన్ని డివైడ్ బై స్పీడ్ అన్నారు. సో మనకి సాపేక్ష వేగం వచ్చేసి 11/2 నిమిషాలు. కాబట్టి అది సాల్వ్ చేసినప్పుడు నాకు ఇక్కడ 21/9/11 వచ్చింది. ఇక్కడ మాత్రం 54/6/11 అనే ఆన్సర్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ప్రశ్న వచ్చేసి ఒక రోజులో గడియారంలో గంటల మరియు నిమిషాల ముళ్ళు ఒకే సరళ రేఖపై వ్యతిరేక దశలో ఎన్నిసార్లు వస్తాయి అంటున్నారు. సో ఈ ప్రశ్న మనము జాగ్రత్తగా చూసినట్టయితే అంటే ఇక్కడ మనకి సరళ రేఖ అన్నాడు. ఇక్కడ సరళ రేఖ అంటే మనకి ఇక్కడ 180 డిగ్రీస్ అని.
సో మనకు తెలుసు ఈ సరళ రేఖ ఎప్పుడు వస్తుందంటే ప్రతి గంటకి ఒకసారి వస్తుంది. అంటే ఇక్కడ 0 డిగ్రీ మరియు 180 డిగ్రీ ఈ రెండు ఎప్పుడు వస్తాయంటే ప్రతి గంటకి ఒకసారి వస్తాయి. 90 డిగ్రీలు ఎన్నిసార్లు వస్తుందంటే మనకి ఇక్కడ ప్రతి గంటకి 90 డిగ్రీలు అనేది 2 సార్లు రావడం జరుగుతుంది ప్రతి గంటలో. ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో వచ్చేసి మనకి ఇక్కడ మనకి 12, 3, 4, 9, 1, 2, 4, 5, 7, 10, 11 అనుకుందాం. సో ఇక్కడ మనకి ఎంత అంటున్నారంటే ఇక్కడ మనకి సరళరేఖ అంటున్నాడు, అంటే యాంగిల్ ఎంత అంటే 180 డిగ్రీస్ అంటున్నారు. సో మనకి ఇప్పుడు 180 డిగ్రీస్ అంటే 12కు 1కి మధ్యలో ఒకసారి మనకి ఇలా స్ట్రైట్గా మనకి ఒకసారి యాంగిల్ వస్తుంది. అంటే నాకు ఇక్కడ 180 డిగ్రీస్ వస్తుంది. అంటే నాకు ఇక్కడ 12కు మరియు ఇలా ఒకసారి వస్తుంది. అంటే 1 గంటకు అంటే 12 నుంచి 1 గంట మధ్యలో సరళరేఖ మనకి ఒకసారి వస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే అలాగే మనకి ఇక్కడ 1 నుంచి 2 మధ్యలో కూడా అంటే 1 గంట ఎలా ఉంటుంది, ఇలా అంటే 1 నుంచి 2 గంటలు కూడా ఒకసారి వస్తుంది. అలానే 2 నుంచి 3 గంటల మధ్యలో అంటే మనకి ఇక్కడ 2 నుంచి 3 గంటల మధ్య కూడా మనకి ఒకసారి 180 డిగ్రీలు వస్తుంది. అలానే 3 నుంచి 4 మధ్యలో కూడా ఒకసారి వస్తుంది. అలానే 12 నుంచి 1 గంట మధ్యలో ఒకసారి, 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఒకసారి, 2 నుంచి 3 గంటల మధ్యలో ఒకసారి, 3 నుంచి 4 గంటల మధ్యలో ఒకసారి, అలానే 4 నుంచి 5 గంటల మధ్యలో నాకు ఇక్కడ ఒకసారి వస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు టైం 5 గంటలు అనుకుందాం. అంటే ఇప్పుడు 5 గంటలు టైం చూసినప్పుడు ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమన్నారంటే సాపేక్షం అన్నారు, అంటే సారీ 180 డిగ్రీస్ అంటున్నారు. అంటే ఇక్కడ సరళ రేఖ అంటున్నారు, ఇక్కడ 180 డిగ్రీస్ అంటున్నారు. ఇప్పుడు ఇది చూసినట్టయితే మనం ఇక్కడ 5 గంటలు ఉంది. సో ఇక్కడ గంటలు ఇక్కడ గంటల ముళ్ళు ఇలా ప్రయాణం స్టార్ట్ చేస్తుంది, నిమిషాల ముళ్ళు వచ్చేసి ఇలా ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. ఈ రెండు ఇలా ప్రయాణం చేసుకుంటూ వచ్చినప్పుడు 5 నుంచి 6 గంటల మధ్యలో మనకి ఇక్కడ ఎక్కడే కానీ 180 డిగ్రీల కోణంలో గంటల ముళ్ళు కానీ నిమిషాల ముళ్ళు కానీ ఉండే అవకాశం ఇక్కడ మనకు లేదు. ఎందుకంటే ఇక్కడ వ్యతిరేక దిశ అంటున్నారు, అంటే ఇక్కడ సాధ్యం కాదు. అంటే నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అంటే నెక్స్ట్ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు స్ట్రైట్గా అంటే 180 డిగ్రీస్లో ఎప్పుడు ఉంటుందంటే అది ఓన్లీ మనకి 6 గంటలకు మాత్రమే సాధ్యం. ఇక్కడ మనకి 6 గంటలకు మాత్రమే సాధ్యం అవుతుంది. అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ టైం ఎక్కడ కోల్పోతున్నామంటే ఇక్కడ మనం 6 గంటల దగ్గర ఒకసారి అంటే ఇక్కడ 180 డిగ్రీస్ అనేది ఇక్కడ నాకు రావట్లేదు. కానీ తర్వాత మళ్ళీ 6 దాటిన తర్వాత అంటే నాకు 6 గంటలకు వచ్చింది. మళ్ళీ గడియారం మూగాడ మొదలు పెడుతుంది, అంటే గడియారం ఇలా కదులుతుంది, మళ్ళీ నిమిషాలంలో కూడా ఇలా కదలడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ నాకు ఎక్కడ వస్తుంది అంటే నాకు ఇక్కడ 6 గంటల దగ్గర ఒకసారి మిస్ అయిపోయింది. అంటే నాకు ఒక 6 గంటల దగ్గర నాకు తక్కువగా ఉందన్నమాట. ఇక్కడ 6 గంటల దగ్గర నాకు ఇక్కడ ఒకసారి వస్తుంది. తర్వాత మళ్ళీ 2 180 డిగ్రీస్ ఎప్పుడు ఉంటాయంటే మళ్ళీ 7 నుంచి 8 గంటల మధ్యలో ఒకసారి, అంటే నాకు ఇది ఒకసారి వచ్చింది. అంటే 6 గంటల దగ్గర ఒకసారి వచ్చింది. మళ్ళీ తర్వాత ఎప్పుడు మళ్ళీ స్ట్రైట్గా అంటే 180 డిగ్రీస్లో ఉంటాయంటే 7 నుంచి 8 గంటల మధ్యలో ఒకసారి, 8 నుంచి 9 మధ్యలో ఒకసారి, 9 నుంచి 10 మధ్యలో కూడా ఒకసారి ఉంటుంది, 10 నుంచి 11 మధ్యలో కూడా ఒకసారి ఉంటుంది, అలానే 11 నుంచి 12 మధ్యలో కూడా మనకు ఒకసారి ఉంటుంది. ఇప్పుడు నేను ఇవన్నీ కౌంట్ చేసినట్టయితే ఎన్ని ఉన్నాయంటే 12 గంటలలో నాకు ఇక్కడ 12 అవర్స్ అంటే 12 గంటలలో నాకు మొత్తం వచ్చేసి 11 సార్లు మాత్రమే ఉన్నాయి. అలా 24 గంటలలో ఎంత ఉంటాయని అడుగుతారు. సో 24 గంటల్లో వచ్చేసి నాకు ఇక్కడ 22 సార్లు మాత్రమే ఉంటుంది. సో అప్పుడు నాకు ఆన్సర్ వచ్చేసి బి అని డైరెక్ట్గా వస్తుంది. ఈ ప్రశ్న చూసినట్టయితే ఒక గడియారంలో 6 మరియు 7 గంటల మధ్య 2 ముళ్ళు 60 డిగ్రీలు ఉండే కోణం ఎంత అంటుంది. అంటే ఇక్కడ గంటకి మరియు నిమిషాల ముళ్ళుల మధ్యలో 60 డిగ్రీల కోణం ఎప్పుడు ఉంటుంది అంటున్నాడు. కానీ ఎప్పుడు అంటే ఇది 6 నుంచి 7 గంటల మధ్యలో అంటున్నాడు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. ఒకటేమో కేస్ 1, ఈ కేస్ 1లో వచ్చేసి మనకి ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 6, 7 ఉంటుంది. అంటే ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ మనకి 6 గంటలు అనుకోండి. సో ఇక్కడ 6 గంటల మధ్యలో మనకు వచ్చిన యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ మనకి యాంగిల్ వచ్చేసి ఇక్కడ యాంగిల్ వచ్చేసి మనకి 180 డిగ్రీలు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఒక గడియారంలో 6 మరియు 7 గంటల మధ్యలో యాంగిల్ వచ్చేసి 60 డిగ్రీలు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు తీసుకోండి, ఇప్పుడు 2 ముళ్ళు అంటే గంట ముళ్ళు మరియు నిమిషం ముళ్ళు 2 ప్రయాణం స్టార్ట్ చేసాయి అనుకుందాము. సో ఇక్కడ ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఈ గంట ముళ్ళు అనేది కొంచెం ముందుకు వస్తుంది, అలానే నిమిషం ముళ్ళు అనేది కూడా మనకి కొంచెం ఈ వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 60 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. ఇది కేసు నెంబర్ 1. సో ఈ కేసులో ఏమవుతుందంటే మనకి ఇక్కడ
ఏం కనుక్కోమన్నారు అంటే ఇక్కడ మనకి సమయం కనుక్కోమన్నారు, అంటే ఇక్కడ మనకి టైం కనుక్కోమన్నారు. సో టైం ఏమవుతుందంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంటే టైం వచ్చేసి మనకు దూరం బై వేగం వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి దూరం కనుక్కోవాలి, అంటే ఇక్కడ మనకు కనుక్కోవాల్సింది ఏంటి అంటే రెండు మూలలు, అంటే ఇక్కడ గంటల మూలలు మరియు నిమిషాల మూలలు కలిసి ఎంత దూరం ప్రయాణిస్తున్నాయో తెలుసుకుంటే మనకు ఆన్సర్ అనేది చాలా సులువుగా వస్తుంది. మనకి ఇనీషియల్గా అంటే 6 గంటలకి ఉన్న యాంగిల్ ఎంత అంటే 180 డిగ్రీలు. కానీ ఇక్కడ ఈ నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళుని కలవట్లేదు, అంటే ఎంత దూరంలో ఉంది అంటే ఇది 60 డిగ్రీల దూరంలో ఉంది, ఇంకా కలవకుండానే 60 డిగ్రీల దూరంలో ఉంది కాబట్టి దీన్ని -60 డిగ్రీస్ అని వేసుకుంటాం. డివైడ్ బై స్పీడ్ ఎంత అన్నారు, ఇక్కడ స్పీడ్ వచ్చేసి మనకి సాపేక్ష వేగం, అది వచ్చేసి రిలేటివ్ స్పీడ్. సో మనం ఇంతకుముందు చూసినట్టుగా రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్యలో సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్ వచ్చేసి 11/2 డిగ్రీలు పర్ మినిట్ అని మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. సో మనం ఇది సాల్వ్ చేయగా మనకి ఇక్కడ 120/11/2 అని వస్తుంది. సో అది మనకి ఇక్కడ 240/11 అని వస్తుంది. సో మనం దీన్ని సాల్వ్ చేయగా ఇక్కడ 2 వస్తుంది. సో మనకి 21/8/11 అనే ఆన్సర్ మనకి ఇక్కడ వస్తుంది, అంటే ఇక్కడ 11 2 22 ఉంటుంది, ఇక్కడ 20 మిగులుతుంది. సో 11 కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. సో అప్పుడు మనకి 21/9/11 అవుతుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చిందంటే 21/9/11 నిమిషాలకి గంట ముళ్ళు మరియు అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అంటే 60 డిగ్రీలు అని ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చింది. సో అది ఏ ఆప్షన్లో ఉందో మనం చూసుకుంటే ఆప్షన్ 1లో మనం డైరెక్ట్గా ఉంది. కానీ ఇంకోటి ఏమడుతున్నారు ఇక్కడ అంటే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సి మాత్రం అక్కడ ఏంటంటే ఆ విషయం ఏంటంటే 6 గంటలు ఉంది, అంటే ఈ 6 గంటల్లో ఇప్పుడు కేస్ నెంబర్ 2 చూద్దాం. అంటే ఇక్కడ కేస్ నెంబర్ 2లో ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఉదాహరణకి ఇప్పుడు మనము కేస్ నెంబర్ 2 చూద్దాం. అంటే కేస్ నెంబర్ 2 వచ్చేసి మనకి ఇక్కడ 6 గంటలు ఉంటుంది, సో ఇక్కడ 7 గంటలు ఉంటుంది. సో మొదటిగా మనకి 6 గంటలకి నిమిషం ముళ్ళు 12 దగ్గరను మరియు అవర్ హ్యాండ్ వచ్చేసి 6 దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఇనిషియల్ యాంగిల్ తెలుసు, ఇనిషియల్ యాంగిల్ ఎంత అంటే ఈ రెండు మధ్య ఉన్న యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీలు. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారంటే 60 డిగ్రీలు అని అడుగుతుంది, అంటే 60 డిగ్రీలు ఎప్పుడు ఉంటుంది అంటున్నారు. అంటే ఇప్పుడు రెండు ప్రయాణం మొదలుపెట్టాయి అనుకుందాము. సో అప్పుడు ఈ హవర్ హ్యాండ్ వచ్చేసి 6 మరియు 7 మధ్యలో ఉంటుంది, కానీ నిమిషం ముళ్ళు మాత్రము ఇక్కడ ప్రయాణం స్టార్ట్ చేసి ఇది మొత్తం ప్రయాణించి హవర్ హ్యాండ్ కూడా దాటి అంటే గంటల ముళ్ళను దాటి కూడా దాటిన తర్వాత కూడా 60 నిమిషాలు అంటే 60 డిగ్రీలు కోణం వచ్చే అవకాశం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ నిమిషాల ముళ్ళు ప్రయాణం స్టార్ట్ చేసి గంట ముళ్ళను దాటి ఇక్కడ కూడా అంటే ఇక్కడ కూడా 60 డిగ్రీలు కోణం చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మొదటిసారి కేస్ 1లో చూసినప్పుడు ఇక్కడేమో ఇక్కడ నిమిషం ముళ్ళు గంట ముళ్ళను దాటక ముందే 60 డిగ్రీలు కోణం చేసింది. కానీ ఇక్కడ కేస్ నెంబర్ 2లో ఏంటంటే ఇక్కడ నిమిషం ముళ్ళు గంటల ముళ్ళను దాటిన తర్వాత 60 డిగ్రీలు అనే ఒక యాంగిల్ చేసింది. అంటే ఇప్పుడు ఇనిషియల్ అంటే మనకి ఇక్కడ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంటే టైం ఈక్వల్ టు కాలం ఈక్వల్ టు దూరం బై వేగం. ఇక్కడ దూరం ఎంత అంటే ఇక్కడ రెండు ముళ్ళు అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు కలిపి ట్రావెల్ చేసిన అంటే కలిసి ప్రయాణించిన దూరం ఎంత అంటే ఇనిషియల్గా యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీలు. కానీ ఇక్కడ దాటిపోయింది అంటే ఎవరు దాటారు, ఇక్కడ నిమిషాల ముళ్ళు గంట ముళ్ళు దాటి వెళ్ళింది కాబట్టి ఎన్ని డిగ్రీలు దాటింది అంటే ఇక్కడ 60 డిగ్రీలు దాటింది అని చెప్తాం. కాబట్టి +60/ రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం ఎంత అంటే 11/2 అని వస్తుంది. అప్పుడు మనకి ఇది 240/11/2 అని రాసుకోవచ్చు. మళ్ళీ మనం దీన్ని మళ్ళీ సాల్వ్ చేసినట్టయితే 480/11 అని మనకి ఆన్సర్ వస్తుంది. సో మనకి ఇక్కడ 480/11 అని ఆన్సర్ వస్తుంది. సో మనం ఇది 11/4 = 44 అని ఇక్కడ 4 వస్తుంది, 11/3 = మనకి మళ్ళీ 33 అవుతుంది, అప్పుడు 43/7/11 మినిట్స్ అనే ఆన్సర్ మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఇప్పుడు దాటిన తర్వాత ఎప్పుడు కలుస్తుంది అంటే దాటిన తర్వాత 43/7/11 మినిట్స్ అని మనకి ఆన్సర్ వస్తుంది. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏ అని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ విద్యార్థులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రెండు ముళ్ళు అంటే ఇక్కడ గంట ముళ్ళు మరియు నిమిషం ముళ్ళు ఒక గంటలో 0 డిగ్రీలు ఎప్పుడు ఉంటుందంటే ఒకసారి ఉంటుంది, 180 డిగ్రీలు వచ్చేసి
ఒక్కసారే ఉంటుంది, కానీ 90 డిగ్రీలు వచ్చేసి 2 సార్లు ఉంటుంది. అంటే ఇక్కడ 90 కన్నా తక్కువ ఉండదు. ఇప్పుడు మనకి ఇక్కడ 60 డిగ్రీలు అనుకున్నాము, ఈ 60 డిగ్రీలు ఎన్నిసార్లు ఉంటుంది అంటే ఇక్కడ మనకి 2 సార్లు ఉంటుంది అను. ఇక్కడ 2 సార్లు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు దాటక ముందు ఒకసారి 60 డిగ్రీలు, నిమిషాల ముళ్ళు గంట ముళ్ళును దాటిన తర్వాత ఒకసారి 60 డిగ్రీలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనకి 2 సార్లు వచ్చే అవకాశం ఉంది. సో మనం గంటల ముళ్ళు దాటక ముందు అంటే ఇక్కడ ఏం చేసామంటే మనం ఇక్కడ మైనస్ తీసుకున్నాము. అదే గంటల ముళ్ళును దాటిన తర్వాత అంటే నిమిషం ముళ్ళు గంటల ముళ్ళు దాటిన తర్వాత ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ప్లస్ తీసుకున్నాము. ఆ విధంగా మనకి ఇక్కడ ఆన్సర్లో 2-2 ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనకు 0 డిగ్రీస్ మరియు 180 డిగ్రీస్ ఉంటే ఆన్సర్ ఒకటే ఆన్సరే వస్తుంది. కానీ 90 డిగ్రీ లోపు ఉన్నప్పుడు కానీ మనకంటే జనరల్గా 60 డిగ్రీలు, 72, 63 అలాంటి ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే 2 సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ క్లాక్స్లో అంటే ఇక్కడ మనం చూసుకుంటే మన క్లాక్స్లో 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి టైం ఇచ్చి యాంగిల్ అడుగుతారు, ఇంకో దగ్గర యాంగిల్ ఇచ్చి టైం అడుగుతారు, ఇంకోటి వచ్చేసి క్లాక్ ఎంత వేగం ఉంది, సో క్లాక్ ఎంత ఫాస్ట్గా ఉంది ఎంత స్లోగా ఉంది అనే 3 టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో విద్యార్థులు ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ మీద అవగాహన తెచ్చుకున్నట్టయితే ఈ క్లాక్స్ అనే టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది.